ప్రొడ్యూసర్ నాని గారు నాకు టికెట్లు దొరకలేదండి, రేపు నేను ఇలా చూడాలి సినిమా. ఐఎమ్ హ్యాపీ అండి, ట్రై చేయండి దొరికేంత వరకు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. బేసిక్గా ఐ థింక్ ఫస్ట్ టైం అనుకుంటా ఈ సంవత్సరంలో, కానీ ఇంతకు ముందైనా సరే రిలీజ్ తర్వాత చేయాల్సిన సక్సెస్ మీట్ రిలీజ్ ముందు రోజు నైట్ చేస్తున్నాం మేము. అండ్ ఆల్రెడీ ఆ వైబ్ అందరికీ వచ్చేసింది, తెలిసిపోయింది. అండ్ బయట ఎక్స్పెక్టేషన్స్ కానీ ఈ బస్ కానీ అందరూ రేపొద్దున టికెట్స్ కోసం నాకు మెసేజ్లు చేస్తుంటే, నేను జనరల్గా నా సినిమాకి సినిమాకి ఒక బ్రేక్ ఉంటుంది కదా, అది జనరల్గా మిగతా యాక్టర్ల కంటే తక్కువ. సో నాకు ఇప్పుడు రిలీజ్ అప్పుడు కొంచెం ఈ స్టార్ట్ అయిపోతుంటే ఈ మధ్యలో నాకుండే గ్యాప్ తక్కువ అనుకున్నా, ఆ గ్యాప్ ఇంకా తక్కువ అయిపోయింది ఇప్పుడు హిట్ వల్ల. అండ్ ఈ ఎక్సైట్మెంట్ ఇదంతా చూస్తుంటే చాలా చాలా సంతోషంగా ఉంది. ఈ ఇలాంటి ఒక ఐడియాని, ఇలాంటి ఒక టీమ్ని, ఇది వాల్ పోస్టర్ సినిమా నుంచి వస్తున్నందుకు చాలా గర్వంగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ తెలుగు ప్రేక్షకులు. ఎప్పుడు కూడా ఒక మంచి ఐడియాని లేదంటే ఒక మంచి సినిమాని ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూనే ఉన్నారు. ఈరోజు మీడియా కూడా ఒకసారి స్పెషల్గా థ్యాంక్స్ చెప్దామని ఈరోజు ఇక్కడ కలవడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ శేష్, థ్యాంక్ యూ సో మచ్ శైలేష్. ఇద్దరు ఇర్రగ తీశారు ఈ సినిమా, వీళ్ళిద్దరు ది ఫిల్మ్, అమేజింగ్ జాబ్. నేను ఈరోజు ఇందాక ఫోటో పెట్టాను ట్విట్టర్లో, దట్ నా షో అయిపోయింది, నేను ఫుల్గా ఎంజాయ్ చేశాను, రేపొద్దున మీరు ఎంజాయ్ చేయండి అని. నేను యాజ్ అ ప్రొడ్యూసర్ సూపర్ డూపర్ హ్యాపీ, యాజ్ ఆడియన్స్ ఐఎమ్ హ్యాపీ, ఫుల్ కంటెంట్. అండ్ రేపు మీ అందరి కళల్లో థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఇదే సంతోషం చూస్తానని నేను బలంగా నమ్ముతున్నాను. అండ్ శేష్ చూసి వచ్చినప్పుడు చెప్తున్నాను, మామూలుగా శేష్కి ప్రతి యాక్టర్కి ఒక్కొక్క స్ట్రెంగ్త్ ఉంటుంది. కొందరు యాక్టర్లు దేనికి పాపులర్ అంటే డ్యాన్స్ అంటారు, కొందరు యాక్టర్లు దేనికి పాపులర్ అంటే ఫైట్స్ అంటారు, కొందరు యాక్టర్లు దేనికి పాపులర్ అంటే యాక్టింగ్ అంటారు. శేష్కి ఇప్పుడు దాకా బాగా స్ట్రాంగ్గా పడిపోయిన ఒక ముద్ర ఏంటంటే తను చూస్ చేసుకునే కంటెంట్కి ఆ సరైన కంటెంట్ సెలెక్ట్ చేసుకుంటాడని ఒక యాక్టర్గా పేరుంది. నేను సినిమా చూసి చెప్తున్నాను, క్లైమాక్స్లో ఇరక్కొట్టేసాడు పర్ఫార్మెన్స్. ఐ థింక్ ఈ సినిమా తర్వాత కంటెంట్ చూసి చేసుకుంటాడు అంటాం కంటే కూడా ఇంకా మంచి యాక్టర్ అని ఎక్కువ మాట్లాడతారని నేను అనుకుంటున్నాను. ఆల్రెడీ మంచి యాక్టర్ అని తెలుసు, బట్ ఐ థింక్ అది ఇంకొంచెం యాంప్లిఫై అవుతుంది ఈ సినిమా తర్వాత. చాలా చాలా బాగా చేశాడు. అండ్ ఎలాగో రేపటి నుంచి పంచుకోవచ్చు, ఇదంతా కావాలంటే ఒక రెండు రోజులు వెయిట్ చేయొచ్చు, కానీ ఎందుకు వెయిట్ చేయాలనిపించలేదు. అందరూ ఆ టీమ్ ఎక్సైట్మెంట్తో ఇమీడియట్గా షేర్ చేసుకోవాలనిపించింది. అండ్ శైలేష్ సినిమాకి ఎక్కడి నుంచో వచ్చి పెద్ద ఎక్స్పీరియన్స్ లేకుండా ఫస్ట్ సినిమానే ఆల్మోస్ట్ ఒక 10 ఏళ్ళ ఎక్స్పీరియన్స్, ఆ జానర్లో ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుగా తీశాడు. అలాంటోడు యూ విల్ సీ ఎ క్లియర్ జంప్ ఇన్ హిస్ మెచ్యూరిటీస్ ఫిల్మ్ మేకింగ్ అండ్ హిస్ స్టాండర్డ్స్ అండ్ హిస్ స్పాన్ విత్ హిట్ 2. అండ్ ఐ థింక్ ఇది ఇంకొక 3 రెట్లు హిట్ 3కి కనుక పెరిగిందంటే ఇంకా నెక్స్ట్ లెవెల్, ఒక టాప్ డైరెక్టర్ లిస్ట్లో చేరిపోతాడు అంటే డౌటే లేదు. టెరిఫిక్ జాబ్ చేశాడు మా ప్రోడక్ట్ కాబట్టి, ఇంకా మేము ఇంకా గర్వంగా గట్టిగా చెప్పుకోవచ్చు. అండ్ వండర్ఫుల్ టీమ్, నా టీం అందరూ కూడా పనిచేసిన వాళ్ళు కానీ అందరూ వీళ్ళందరూ చాలా ఈరోజు చాలా సంతోషంగా ఉన్నారు. ఈ సంతోషం మేము ఎవరి ఇళ్ళల్లో వాళ్ళు కూర్చొని అలా అక్కడక్కడ గడిపేసుకోకూడదు, మీ అందరితో కూడా పంచుకోవాలని ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. సో వన్ ఫైనల్ థింగ్, మా టీం తరఫు నుంచి ఇది ఒక థ్రిల్లర్ సినిమా, ఒక సస్పెన్స్ సినిమా కాబట్టి మీరందరూ ఎంజాయ్ చేయండి, కానీ పక్కన వాళ్ళు ఎంజాయ్ చేసే వాళ్ళకి ఆ సస్పెన్స్ని చెడగొట్టకండి. దయచేసి ఏ స్పాయిలర్స్ బయటకు ఇవ్వకండి. నాకు తెలుసు మనం ఇప్పుడు ఈ రోజుల్లో ఏంటంటే సోషల్ మీడియాలో నాకు తెలుసురా అడగడో అని ఇమీడియట్గా ఒక పోస్ట్ పెట్టాలనిపిస్తుంది, అది చిన్న చిన్న ఆ దురద ఉంటుంది లైట్గా. బట్ నేను అనేది ఏంటంటే అది తప్పులేదు, కానీ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మిమ్మల్ని ఫాలో అయ్యే ఫాలోవర్స్ కూడా వాళ్ళెవరు, మీరంటే ఇష్టం ఉండి మిమ్మల్ని ఫాలో అవుతున్నారు కదా, కనీసం మా కోసం కాకపోయినా సరే వాళ్ళ సినిమా ఎక్స్పీరియన్స్ ఎడగొట్టకూడదనైనా మీరు కనీసం స్పాయిలర్స్ ఇవ్వకుండా ఉంటే బాగుంటుంది. ఎందుకంటే ఏదో మన సినిమాని కాపాడేయడానికో లేదంటే పైరసీ గురించి మాట్లాడుతుంటాం కదా, ఇది అలాంటి స్పీచ్ కాదు. ఇది అందరూ సినిమా ఎంజాయ్ చేయాలని జెన్యున్గా ఒక మనస్ఫూర్తిగా కోరుకునే మీ తోటి సినిమా ప్రేక్షకుడు అడుగుతున్న ఒక చిన్న రిక్వెస్ట్ అంతే. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. రేపటి నుంచి థియేటర్స్లో ఫుల్గా ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిందా నచ్చలేదా అన్ని విషయాలు మీ ఫ్రెండ్స్తో అందరితో షేర్ చేసుకోండి, స్పాయిలర్స్ మాత్రం చెప్పకండి. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. సూపర్.